వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్ ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ నెలలో ఎస్బీఐ ఆరు కీలక నిర్ణయాలు తీసుకుంది అవి ఏంటో తెలుసుకోవాలంటే మీకు స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉందా లేక బ్యాంక్ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు ఏమైనా యూజ్ చేస్తున్నారా బ్యాంక్ నుంచి లోన్ ఏమైనా తీసుకున్నారా అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులు అందిస్తుంది బ్యాంక్ అకౌంట్ దగ్గర నుండి లోన్స్ వరకు ఎన్నో రకాల సేవలు అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఈ నెల ఏప్రిల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది దీనివల్ల బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి రుణాలు పొందిన వారికి ఎఫెక్ట్ పడింది అయితే కీలక నిర్ణయాలు ఏంటో తెలు తెలుసుకుందాం ఎస్బీఐ ఏటీఎం సర్వీస్ ఛార్జులను తొలగించింది ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటిన తర్వాత నిర్వహించే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు పడవని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొనింది ఏటీఎం సర్వీస్ ఛార్జీల ఎత్తివేత నిర్ణయం జూన్ ముప్పై వరకు అమల్లో ఉంటుందని బ్యాంక్ తెలిపింది ఎస్బీఐ ఇటీవల సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేట్లను జీరో పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ తగ్గించింది దీంతో ఇప్పుడు బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డిపాజిట్ల కేవలం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది కొత్త వడ్డీ రేట్లు ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అమల్లోకి వచ్చాయి వ్యవస్థలో సరిపడనంత లిక్విడిటీ ఉందని అందుకే వడ్డీ రేట్లను సవరిస్తున్నామని బ్యాంక్ తెలిపింది దీంతో బ్యాంక్ అకౌంట్ ఉన్న వారిపై ప్రభావం పడుతుంది ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేటులో కూడా కోత విధించింది థర్టీ ఫైవ్ బేసిస్ పాయింట్లు తగ్గించింది ఏప్రిల్ టెన్త్ నుంచి ఈ నిర్ణయం అమల్లో వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ని తగ్గించడం ఇది వరుసగా పదకొండవసారి కావడం గమనార్హం స్టేట్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ తగ్గింపు వల్ల బ్యాంక్ నుంచి ఎంసీఎల్ఆర్ లింక్డ్ ఫ్లోటింగ్ రేట్తో రుణాలు తీసుకున్న వారికి ప్రయోజనం ఉంది అందువలన హోమ్ లోన్ వంటివి తీసుకున్న వారికి బెనిఫిట్గా ఉంటుంది అంటే ఇంట్రెస్ట్ రేటు లేకపోతే హోమ్ లోన్ ఈఎంఐ కొంచెం తగ్గే అవకాశం ఉంది స్టేట్ బ్యాంక్ తన డెబిట్ కార్డు యూజర్లకు అతి ముఖ్యమైన సందేశం పంపింది డెబిట్ కార్డ్ డెలివరీ ఆలస్యం కావచ్చు అని తెలిపింది కరోనా వైరస్ వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఇందుకు కారణం లాక్డౌన్ వల్ల రవాణా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన విషయం మీకు తెలిసిందే అయితే ఎస్బీఐ తన కస్టమర్లకు టర్మ్ లోన్పై మూడు నెలల మారటోరియం ఫెసిలిటీ అందిస్తుంది కేవలం లోన్స్పై మాత్రమే కాకుండా క్రెడిట్ కార్డ్ డ్యూస్కి కూడా ఇది వర్తిస్తుంది అంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా మూడు నెలలు వాయిదా వేసుకోవచ్చు చెల్లించాల్సిన అవసరం లేదు స్టేట్ బ్యాంక్ అర్హత కలిగిన కస్టమర్లకు ప్రీ అప్రూవ్ లోన్లు కూడా ఆఫర్ చేస్తుంది అయితే ఈ ప్రీ అప్రూవ్ లోన్స్ ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే లోన్స్ అందుబాటులో ఉంటాయి అయితే ఎస్బీఐ తీసుకునే ఈ నిర్ణయాల వల్ల కస్టమర్లు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే బ్యాంక్లో ఎవరైతే క్రెడిట్ కార్డ్ కానీ లోన్ కానీ తీసుకున్నారో వారికి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది మనం లోన్ మారిటోరియం ఎలా పొందాలి అనేది నేను ఒక వీడియో చేశాను దయచేసి ఆ వీడియో చూడండి ఇంకా ఎస్బీఐ మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఇంకా ఎస్బీఐలో మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎలా చేయాలి మనకున్న ఆప్షన్స్ ఏంటి బ్యాంకుకు పోకుండానే అమౌంట్ ట్రాన్స్ఫర్ మొదలైన వంటి లావాదేవీలు ఎలా జరపచ్చు అనేది కూడా మీకు క్లియర్గా వీడియో చేస్తాను దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నేను వీడియో చేయగానే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్ని వచ్చేస్తాయి ఇది ఈరోజు టాపిక్ అనమాట నెక్స్ట్ టాపిక్